हलो अंडी मा इंट्लोकि स्वागतम। मन स्पेशल रेसीपी वेजिटेबल पलाव। वेजिटेबल पलाव नि मनमु कैटरिंग स्टाइल एला चेयालो चूद्दामु। रेसीपी स्टार्ट चेसे मुंदु कोत्तगा एवरैना ना चैनल नि चूस्तुंटे प्लीज वीडियो मोत्तम चूडंडी, मीकु नच्चिते लाइक चेसि सब्स्क्राइब चेसुकोंडी, अलागे पक्कन उन्न बेल ऐकान नि कूडा क्लिक चेयंडी। नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन्स मीकु अंदुतायि। इप्पुडु रेसीपी स्टार्ट चेद्दाम। ఈ పలావ్ కోసం ఒక ఉల్లిపాయ, 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు, తర్వాత రెండు మీడియం సైజ్ పొటాటోస్, ఒక క్యారెట్, 10 నుంచి 12 బీన్స్, ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి। నేను 2 స్పూన్స్ ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను। కరివేపాకు 1 స్పూన్, అల్లం 1 స్పూన్, వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకోండి, టేస్ట్ ఉంటుంది। తర్వాత ఒక పాన్ హీట్ చేసుకోండి, అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి మనం మసాలా ఐటమ్స్ వేస్తాం। పట్ట, తర్వాత 10 లవంగాలు, 1/2 స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఇవి వేసుకోండి। వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 10 సెకండ్ల వరకు వేపుకోండి। ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోండి। మనకి ఆయిల్ బాగా వేడైంది కాబట్టి ఒక 30 సెకండ్స్ లో వేగిపోతుంది, పచ్చివాసన అంతా పోతుంది। తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం। ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 2 నిమిషాల వరకు వేపుకోండి। ఇలా వేగిన తర్వాత బీన్స్, పొటాటో, క్యారెట్ కూడా వేసేసుకోండి। salt సరిపడా వేసుకొని కొంచెం పసుపు కలర్ కోసం వేసాను। ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఒక 50% కుక్ అయ్యే వరకు ఇలానే ఫ్రై చేసుకోండి। ఈ పలావ్ కోసం నేను ఫ్రోజన్ బటానీ తీసుకున్నాను కదా, మీకు కానీ ఫ్రెష్ బటానీ దొరికితే అవి తీసుకోండి। అవి ముందే పక్కన బాయిల్ చేసి పెట్టుకోండి। నావి ఫ్రోజన్ కాబట్టి అవి ఎక్కువ టైం పట్టదు కుక్ అయ్యేదానికి, అందుకే నేను ఇప్పుడే వేయట్లేదు। చూడండి, ఇవి ఇప్పుడు 50% కుక్ అయిపోయాయి। ఇప్పుడు బీన్స్, తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుంటున్నాను। మీరు బాయిల్డ్ బటానీ ఉంటే ఈ టైంకి మీరు యాడ్ చేసుకోండి। ఇవి ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడే పక్కన ఒక గిన్నెలో వాటర్ని బాయిల్ చేసి పెట్టుకోండి। నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికోసం 4 కప్స్ బాయిల్డ్ వాటర్ వేసుకుంటున్నాను। ఈ బాస్మతి రైస్ని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను। 1/2 అవర్ తర్వాత వేసేస్తున్నాను। ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి, రైస్ ఏం విరిగిపోకుండా। మీరు బాస్మతి రైసే కాదు, ఇందులోకి రెగ్యులర్గా మనం వాడుకునే సోనా మసూరి రైస్ అయినా వేసుకోవచ్చు। సోనా మసూరి రైస్తో కూడా పలావ్ మనకి బాగా కుదురుతుంది। ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, మీకు తక్కువైంది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి। తర్వాత మూత పెట్టేసి రైస్ కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాం। మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, ఇది వితిన్ 10 మినిట్స్ లోపలనే మనకి రైస్ కుక్ అయిపోతుంది। చూడండి, రైస్, వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి। బిర్యానీ అయినా లేదంటే ఏని కలర్ రైస్ అయినా సరే మనకి రైస్ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది, మరి మెత్తగా లేకుండా। ఇలాంటి కలర్ రైస్లు మనం కొంచెం ఏజ్డ్ రైస్తో చేసుకుంటేనే బాగా కుదురుతుంది। చూసారు కదండి, వెజిటబుల్స్ బాగా కుక్ అయిపోయాయి కదా। ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి, ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇట్లా సెట్ అవ్వనియండి। తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి। మీరు ఇలానే తిన్నా బాగుంటుంది, లేదంటే ఇందులోకి రైతా కానీ ఏదైనా కూర్మా కానీ ఎలా తిన్నా కూడా కమ్మగా ఉంటుంది। చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకి రైస్, అడుగున చెమ్మ కూడా ఏం లేదు। మీరు కూడా ఈ వెజ్ పలావ్ని ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి। మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.